తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు. విద్యార్థులు కరోనా సమయంలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు కాలేజీలకు హాజరవుతున్న సందర్భంగా విద్యార్థులతో మా N24 న్యూస్ ప్రతినిధి నిర్వహించిన ప్రత్యేక కథనం. ఎగ్జామ్స్ మనకు 6 మంత్స్ తర్వాత ఎగ్జామ్స్ రీసెంట్గా కండక్ట్ చేసాము. మేము అసలు ప్రిపేర్ కాలేము ప్రాపర్గా, బట్ అటెండ్ చేసినాం, ఎట్లా అటెండ్ చేసినాం అనేది మాకు తెలియదు. బట్ ప్రాపర్గా క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ ఉంది, ఎగ్జామ్ రెగ్యులేషన్స్ కూడా బాగున్నాయి. మేము బాగానే ఎగ్జామ్స్ రాసినాం, మంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటారు కాలేజ్ వాళ్ళు. ఐఎమ్ లక్ష్మి తుల్జాపురే ఫ్రమ్ గౌతమి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఆఫ్టర్ 6 మంత్స్ వీ ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్, సో ఇట్స్ టోటలీ అ లిటిల్ బిట్ ఆఫ్ లాస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గెయిన్, బికాస్ వీ కాంట్ వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇట్ వాజ్ ఈవెన్ ఇంపార్టెంట్ గెటింగ్ మార్క్స్ అండ్ గెటింగ్ సర్టిఫికేట్స్ వాజ్ ఈవెన్ ఇంపార్టెంట్ టు పర్స్యూ ఫర్దర్, సో ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్. సో వేర్ ఆర్ యూ కమింగ్, విచ్ ఇస్ యువర్ విలేజ్ నేమ్? I'm coming from Athapur. So do you have the any facilities of the vehicle? No. So I have to come by auto. So okay. It is a little difficulty for all the people to come from far places. Okay, when you will come in your college, did you get the sanitizer and everything? Yes, I get my own sanitizer. Okay. Mask plus water bottle. What about the social distancing? Yeah, we are trying to maintain the social distancing also. Okay, thank you. శంషాబాద్ డిగ్రీ కాలేజ్, శ్రీమేద డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఈ కరోనా వల్ల 6 మంత్స్ బాధపడ్డాము, కానీ సడన్గా ఎగ్జామ్స్ అన్నారు. సడన్గా ఎగ్జామ్స్ అనేటప్పటికి పోర్షన్ కంప్లీట్ కాలేదు, అయినా ఎగ్జామ్స్ పెట్టారు. ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, అయినా ట్రాన్స్పోర్ట్ గురించి అందరూ ఆటోలు వేసుకొని అందరు ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటుంది కొంచెం. అంతే, ఎగ్జామ్ బాగానే రాసినాము. సూరజ్, నేను కొత్త నుండి వచ్చాను. కరోనా టైంలో ఎగ్జామ్స్ అంటే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, కానీ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా హయ్యర్ స్టడీస్కి ఎగ్జామ్స్ ఏమైనా రాయాలంటే డిగ్రీ పాస్ కావాలి. సో ఆ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జామ్ రాయడం వల్ల నేనైతే హ్యాపీ, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది, ఫర్దర్ స్టడీస్కి నాకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ట్రాన్స్పోర్టింగ్ ఎట్లా? ట్రాన్స్పోర్టింగ్ నేను బస్సు లేకపోతే ఫ్రెండ్ మీద, ఫ్రెండ్తో పాటు బండి మీద వస్తున్నాను. కొత్తూరు. చెప్పచ్చు హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్? మేరా నామ్ రోషిని హై, మై గౌతమ్ డిగ్రీ కాలేజ్ సే హూ. एग्जाम बहुत अच्छे से लेंगे, अगर आप लोग प्री यूनिट भी अच्छे से प्रिपेयर हो गए तो आप लोग बहुत अच्छे से लिख सकते हो एग्जाम. और ज़्यादा से ज़्यादा हो सके, जहाँ तक हो सके थोड़ा हार्ड वर्क करना पड़ेगा, बट बेटर. अभी आप लोग को 6 महीने के बाद एग्जाम्स हो रहे हैं, 6 महीने तक कॉलेज नहीं आए ना, तो आपको एग्जाम पे क्या इफेक्ट पड़ा आपकी स्टडी पे? थोड़ा बहुत तो इफेक्ट पड़ा ही है, क्योंकि लॉकडाउन की वजह से घर में बैठ गए तो कोई स्टडी किया नहीं है प्रॉपरली. बट बिफोर मिनिमम 2 वीक्स से सब लोग स्टडी कर रहे हैं, क्योंकि जब से पता चला है कि अभी एग्जाम आने वाला है बोल के, तभी से सब लोग स्टार्ट कर दिए स्टडी करना. और हमारे सर्स लोग भी बहुत अच्छे से हेल्प किए हैं इंपॉर्टेंट क्वेश्चन दे के, सो थैंक यू.